హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఎవరైతే ఈ సంవత్సరం ఇంకా జాయిన్ అవ్వలేదో లేదా మిస్ అయ్యారో వాళ్ళకి లాస్ట్ అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే అందరికీ వస్తుందని అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ లక్ కానీ లేదా ఒకసారి ఇది అర్థం చేసుకుంటే తెలుస్తుంది మనకు. ఇది స్పాట్ అడ్మిషన్స్ అనమాట. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే, ఏవైతే సెట్స్ ఉన్నాయో, లా సెట్ కానీ ఐ సెట్ కానీ మిగిలిన సెట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సీట్స్ అనేది కొన్ని మిగిలిపోతాయి అన్నమాట. ఆ మిగిలిపోయిన సీట్స్ని స్పాట్ అడ్మిషన్స్ కింద చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని ద్వారా వీళ్ళు ఫిల్ చేసుకుంటారనమాట. సో అన్ని కాలేజెస్ ఇందులో పార్టిసిపేట్ చేయవు. ఏ కాలేజీలో అయితే కొన్ని మిగిలిపోయి సీట్స్ ఉన్నాయో ఆ కాలేజీకి సంబంధించి మాత్రమే వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ పెడతారనమాట. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 3 డేస్ బ్యాకే ఇచ్చినట్టున్నారు, కానీ నేను చూసుకోలేదు. అయితే కొంతమంది రిక్వెస్ట్ చేశారు, అయితే ఈరోజు వీడియో చేయడం కుదిరింది, లేట్ అయినందుకు సారీ. అలా కింద చూస్తే ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అయితే ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ చెప్తాను. అన్నీ చదివితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, కాబట్టి ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు, జస్ట్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి. సో ఇక్కడ ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అది ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూస్తే ఇదంతా ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ 3 పాయింట్స్ కొంచెం మీరు చూసుకోండి. ఇక్కడ ఏంటంటే, ఏదైతే స్పాట్ అడ్మిషన్స్ అంటున్నారో వాళ్ళు కంపల్సరీగా డైలీ న్యూస్ పేపర్లో అయితే వాళ్ళు నోటిఫై చేయాలన్నమాట. సో అది చూసుకొని మనము ఆ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఒకరు పంపారు, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసినట్లయితే విఆర్ లా కాలేజ్ ఈ విధంగా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పేపర్లో, ఎల్ఎల్బి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. సో ఇది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ కూడా రిలీజ్ చేస్తుంది. ప్రతి కాలేజ్ అంటే ఏ కాలేజీలో అయితే సీట్స్ ఉండిపోయాయో ఆ కాలేజ్ మాత్రమే రిలీజ్ చేస్తుంది, అది గమనించాలన్నమాట. అన్ని కాలేజెస్ అయితే రిలీజ్ చేయవు. సో కొన్ని కాలేజెస్లో మిగిలిపోతే ఇలా పేపర్లో నోటిఫై చేస్తారు. ఏ పేపర్ అండి అంటే, ఏదైతే రెగ్యులర్ అంటే ఫేమస్గా ఉందో ప్రజెంట్, అంటే ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన సాక్షి పేపర్లు అయితే ముందు ఇవ్వడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో కొంచెం ఈనాడులో కూడా ఇవ్వచ్చు, లేదా వేరే పేపర్లో కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే సాక్షిలో ఖచ్చితంగా ఇస్తాడు. సో మీరు డిస్టిక్ ఎడిషన్లో అయితే చూడండి, ఇది ఏదైతే మన కాలేజ్ డిస్టిక్ ఉందో అది చూడండి. సో మన స్టేట్ వైడ్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్, మనకు ఆన్లైన్లో కూడా ఈ పేపర్స్ అనేది వస్తున్నాయి. సో మీరు గడిచిన 2 రోజులు ఉన్న పేపర్స్ చూడండి, తర్వాత ఈ రేపటి పేపర్ కూడా చూడండి. అంటే 8వ తారీఖు దాకా ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయని అయితే అక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు ఉన్నాయైతే మనకు క్లారిటీ లేదు. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, డ్రాప్అవుట్ వేకెన్సీస్, క్యాన్సిల్ సీట్స్, 3 and 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ వీడియో కూడా మీరు ఫుల్ స్క్రీన్లో చూడండి, ఈ నిలువుగానే వెర్టికల్గానే ఈ వీడియో చూడండి. తర్వాత కింద ఏ సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. కన్వీనర్ కోటకు సంబంధించి 240 సీట్స్ ఉంటే అందులో 226 మాత్రమే రిపోర్ట్ అయ్యాయి, నాన్ రిపోర్టెడ్ 14 ఉన్నాయి. సో 14 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కింద మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కోట ఎంక్యూ అని ఉంది. సో ఈ ESW అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది ఒకసారి గూగుల్లో కొట్టి చూసుకోండి. ఎంక్యూ అంటే మేనేజ్మెంట్. ఇందులో 60 సీట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ 60 సీట్స్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకొని టైము 10:30 to 5 PM అయితే మీరు వెంటనే 10:30 కల్లా అక్కడ ఉంటే బెటర్ అనమాట, ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎవరైతే జాయిన్ అవ్వలేదో. కాబట్టి ముందు వెళ్ళిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇస్తారు, కాబట్టి ఒకసారి టైంకి అయితే వెళ్ళిపోండి. సో ఈ పేపర్ నోటిఫికేషన్ చూసి వెళ్ళండి. ఆ తర్వాత 8 తారీఖు ఇక్కడ ఇవ్వడం జరిగింది, March 8, 2022. సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మీరు ఈ కాలేజీకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఉండడం జరిగింది. మరో క్వశ్చన్ ఏంటంటే, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? సో ఇక్కడ కన్వీనర్ కోటాలో జాయిన్ అయినట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది, మేనేజ్మెంట్ కోటాలో అయితే రాదండి. సో కన్వీనర్ కోటాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అక్కడ మళ్ళీ ఒకసారి 1-2 సార్లు కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. నేను చెప్పానని చెప్పి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోద్దు, మీరు కనుక్కోండి కన్వీనర్ కోటాకు వస్తుందా రాదా. అంటే ఆల్రెడీ డేట్స్ అయిపోయాయి, అంటే ఈ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కనుక్కోండి. సో ప్రతి కాలేజీకి కూడా ఈ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1-2 సార్లు మీరు ఇక్కడ ఇవన్నీ పరిశీలించి మీరు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళండి అనేది చెప్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకు ముందే తెలుసు, 50% ఓసీకి, 45% బీసీఎస్సీ ఎస్టీకి. సో ఇలా అనమాట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళిపోయినట్లయితే
మనకు అక్కడ జాయిన్ అనేది వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు అప్లోడింగ్ ఆఫ్ సెకండ్ లైన్లో చూస్తే స్పాట్ అడ్మిషన్స్ ఇన్ వెబ్ పోర్టల్ వితౌట్ లేట్ ఫీజ్. సో ఇక్కడ 8వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. సో 9వ తారీఖు నుంచి లేట్ ఫీజ్గా వాళ్ళు పర్ డేకి 2000 చొప్పున వేస్తారనేది చెప్తున్నారు. సో 8వ తారీఖు అంటే రేపే మనకు ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి లాస్ట్ డేట్కి అయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఫీజు విషయాలు చూస్తే స్పాట్ అడ్మిషన్ ఫీజు క్వాలిఫైడ్ ఇన్ లాసెట్, క్వాలిఫైడ్ లాసెట్లో క్వాలిఫై అయితే 1000 రూపాయలు, క్వాలిఫై కాకపోతే 1600. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఏంటంటే గుర్తు, న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ రావాలి కాలేజీకి సంబంధించి. ఆ కాలేజీలో ఒకవేళ ఖాళీ సీట్స్ ఉంటేనే వారైతే మనకు ఆ పేపర్లో నోటిఫై చేస్తారు, లేకపోతే చెయ్యరు. సో ఏ కాలేజ్ చేస్తారో అవన్నీ కూడా మనకు తెలియదు కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ అనేది మీరు చెక్ చేయండి 2 రోజులకు సంబంధించి. నిన్న మొన్న మొన్న కూడా చూడండి, 3 డేస్కి సంబంధించి చూడండి. చూసిన అప్పుడు ఒక పేపర్లో కనిపిస్తే మీరు రేపు ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో తర్వాత ఈ మేనేజ్మెంట్ క్వార్టర్ ఫీజు కూడా ఎంత చెప్తున్నారో అవి కూడా కనుక్కొని జాయిన్ అవ్వండి. సో ఇదనమాట స్పాట్ అడ్మిషన్స్ అంటారనమాట వీటిని. స్పాట్ అడ్మిషన్స్ అంటే చెప్పాను కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.